श्रीगुरुव्यो नमः गुरुर्ब्रह्मा गुरु गुरुर्विष्णु गुरुर्देवोमहेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ह्रीङ्कारासनगर्भितानलसिकां सौहलीं कलाविव्रतीं सौवर्णां वरदारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलं वन्दे पुस्तकपाशमङ्कुशधरामं స్రగ్దోషిదాముజ్వలాన్ తాం గౌరీంద్రపరాంపరాత్తత్తరకలాం శ్రీశకర సంచారినం ప్రేక్షక మహేలందరికీ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ నవమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రము ఉదయం పదకొండు గంటల వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఒక్క నిమిషము అమృత గడియలు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నము మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృచ్చిక రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ మూడు రాసుల వారు ఈరోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే యజమాని యొక్క భార్యకి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి అలాగే శత్రువులను అంతరం చేస్తారు శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాసులు వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును వృషభ రాశి వారు ఏడాకుల పాయకు చెట్టును తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వలన విశేషణ ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాశ నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పొబ్బా నక్షత్రం వారు పలస వృక్షాన్ని అలాగే పూర్వాస నక్షత్రం వారు మంజుల వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని పోయడం వల్ల విశేషణ ఫలితం శుక్రం ద్వారా పొందవచ్చును అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అన్నింట జయం చేకూరి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి చక్కటి ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు అలాగే శత్రులు కూడా మీకు అంతరం చేస్తారు శుక్రవారం రోజున విశేషంగా దేవీ దేవతలకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి దేవతలందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును శక్తానుసారకము అలంకారణ జరిపించవచ్చును అమ్మవారికి ప్రీతికరంగా శుక్రవారం రోజున రాహుకాల సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ సమయంలో రాహుకాల పూజలు జరిపించిన ఏడల రాహుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అన్నింటే మీకు జయం చేకూరుతుంది అలాగే వీలైనంత వరకు చండీ హోమము కానీ చండీ పారాయణ కానీ చేసుకునొచ్చును కష్టతరమైన జీవితం నుండి విముక్తి పొందగలిగి ఆనందకరమైన జీవితాన్ని మీరు గలపగలుగుతారు గమనించగలరు అలాగే ధనం వెచ్చించి చేయలేని వారు కనీసము దేవి భాగవతం పారాయణ చేసుకునేటలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది అన్నింటా మీకు లాభాలు ఉంటాయి మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు గమనించగలరు అలాగే ఈ మాసనందున వృషభ రాశి వారికి ఎనిమిదో ఇంట కుజుడు శుక్రుడు సంచారం వలన చేయు వృత్తి వ్యాపార ఏది కూడా కలిసి రావు అన్నింటా మీకు అపజయం చేకూరుతుంది దూరప్రాయాలు ఎక్కువగా ఉంటాయి మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది కుటుంబంలో కూడా మీకు వ్యతిరేకత ఉంటుంది గమనించగలరు అలాగే తులారాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అన్నింటే జీవించకూరుతుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి